Yes, Andhra Pradesh Mukhyamantri YS Jagan Akramasthula Kesulo CBI Court Nijangana Oka Gatti Shock Ichindane Cheppochu Vyaktigata Hazaru Minahayimpuku Sambandhinchina Petition Kuda Kottesindi Kesula Teevrata Chala Seriousness Unna Amshanni Base Chesukuni Padavini Base Chesukuni Minahayimpuni Ivvalemu Avi Chala Teevramainavi Vyaktigatanga Akramalu Unnappatiki Kuda Hodanu Chusi Consider Cheyamani Cheppi Court Kuda Cheppindi Ante Oka Mukhyamantri Sthayilo Unna Vyakti Ippudu Aviniti Kesulo Varam Varam Courtuku Hazaru Avadam Ela Chudali Idantha Oka Correctena Vipakshalu Kuda Demand చేస్తున్నట్టు పైతవి నుంచి వైదొలగల అసలు అంశాలన్నీ ఎలా చూడాలి ప్రజలు కూడా తమ ముఖ్యమంత్రిల కోర్టుకి వెళ్ళడాన్ని ప్రస్తుతం తీవ్రంగా చర్చించుకుంటున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా ఎలా చూడాలి న్యూస్ రూమ్ లో ఈ అంశాలు మనం చర్చిద్దాం మనతో పాటు స్టూడియోలో టొబాకో బోర్డు చైర్మన్ బీజేపీ నుంచి ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు కూడా స్టూడియోలో జాయిన్ అయ్యారు సార్ చర్చకు స్వాగతం ఇక విజయవాడ నుంచి ఏపీ టీడీపీ ఎల్పీ సెక్రటరీ కోనేరు సురేష్ కుమార్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సార్ మీకు స్వాగతం ఇక మరికాసిపేటలో జనసేన ఏపీ అధికార ప్రతినిధి తమ్మారెడ్డి శివగారు శివశంకర్ గారు వైజాగ్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతారు సో ముందుగా మనం చర్చను ప్రారంభిద్దాం ఎల్బట్టి రఘునాథ్ బాబు గారు నేను మీతో కన్నా ముందు టీడీపీతో ప్రారంభిస్తాను సో సురేష్ గారు ఏం చెప్తారు సో రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అక్రమాస్తుల కేసుకి సంబంధించి వారం వారం కోర్టుకు హాజరవడం సరైందేనని అంటారా మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని అమ్మా ఇది 2010 నుంచి స్టార్ట్ అయిన కేసు అప్పుడు శంకర్రావు గారు జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించారని చెప్పేసి హైకోర్టుకి లెటర్ రాయటం ఆ లెటర్ మీదట సిబిఐకి హైకోర్టు జడ్జి గారు రెఫర్ చేసి దీంట్లో ప్రైమాఫేసీ ఉందా లేదా అనే దాని మీద ముందు ఎంక్వైరీ చేయమన్నారు అప్పుడే తెలుగుదేశం పార్టీ తరఫున నిర్మల రామకృష్ణుడు గారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంప్లూడ్ అయ్యి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12 జీవోలు ఏ రకంగా లాభం జరిగేటట్టు చేసి ఆ వాళ్ళు ప్రతిగా జగన్ గారి యొక్క సంస్థల్లో పెట్టుబడులు ఎలా పెట్టారు అనే దానికి సంబంధించిన జీవోలని సబ్మిట్ చేయటం దాని మీద హైకోర్టు జడ్జి గారు దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేసి మీరు ప్రైమాఫేసీ ఉందా లేదా ఉంటే చెప్పండి కోర్టుకి మీరు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలి అంటే అప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి దీంట్లో ప్రైమాఫేసీ ఉంది అకౌంట్ నుంచి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినాయి చాలా దీంట్లో ఇప్పుడు ఉదాహరణకి లేపాక్షి నాలెడ్జ్ హబ్ అనంతపురం జిల్లాలో 8844 ఎకరాలు మంజూరు చేశారు లేపాక్షి నాలెడ్జ్ కంపెనీకి అయితే అందులో సుమారుగా సగం 4000 ఎకరాలు టాటా క్యాపిటల్కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తాకట్టు పెట్టి 780 కోట్ల రూపాయలు తీసుకుని ఆ నిధులు ఆ రుణం ద్వారా వచ్చిన డబ్బులు సాక్షి టెలివిజన్కి సారీ ఇందిరా టెలివిజన్కి సాక్షి మీడియాలోకి ట్రాన్స్ఫర్ అయినాయి అట్లాగే మారిషస్ నుంచి 2A క్యాపిటల్ ఫ్లూరీ క్యాపిటల్ ద్వారా సండూరు పవర్ దాంట్లోకి రావటం సండూరు పవర్ నుంచి మళ్ళీ జగతి పబ్లికేషన్స్ రావటం ఇదంతా కూడా ఇది ఎవరో కంప్లైంట్ చేసిందేం కాదు ఇది జగన్ గారు వారి యొక్క తండ్రి గారిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వచ్చినటువంటి లంచాల ద్వారా వచ్చిన కిటుప్రోకో నీకు ఇది నాకు ఇది అంటే వాళ్ళకి మెయిల్ చేయటం ద్వారా నేను మెయిల్ పొందటం ఈ రకమైనట్టుగా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అవటం ఆ నిధులు ఇదో తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వచ్చినాయి అని నిర్ధారించుకున్న తర్వాతే ఆ నిధులన్నీ కూడా అవినీతిగా కార్యక్రమాల ద్వారా వచ్చినని నిర్ధారించుకున్న తర్వాతనే సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది హైకోర్టు ఆర్డర్ మీద ఆ తదనంతరం సరే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలకి ఏమేమి మెయిల్ చేశారో 1వ చార్జ్షీటు 2వ చార్జ్షీటు 3వ చార్జ్షీటు వేసుకుంటా వచ్చి తర్వాత 2012లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం తర్వాత 13లో వారికి బెయిల్ రావటం జరిగింది అది సుమారుగా 2 సంవత్సరాలు ఎంక్వైరీ చేసిన తర్వాత జరిగింది అది ఎవరో అక్రమంగా కేసులు పెట్టింది కాదు వీరెప్పుడు కూడా నా మీద అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి చెప్పుకుంటా ఏనాడు వాళ్ళ వరకు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎటువంటి అవినీతి కార్యక్రమాలు పాల్పడలేదని ఈరోజు వరకు కూడా ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు చెప్పిన సందర్భాలు లేవు ఎందుకంటే 2004లో వాళ్ళ ఆదాయం 9 లక్షలని తర్వాత 2009లో ఆయన పోటీ చేసినప్పుడు 74 కోట్లని 2011లో మళ్ళీ కడప పార్లమెంట్ ఎలక్షన్కి పోటీ చేసినప్పుడు ఆయన ఆస్తి 445 కోట్లు అని చెప్పేసి ఆయన అఫిడవిట్లో ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్లు కానీ ఆయన వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఆయన ఆదాయం 9 లక్షల నుంచి 445 కోట్లకి ఎలా పెరిగింది అనేది ఆయనంతటికి ఆయన చెప్పుకుంది ఇది ఇందులో ఎవరు ఇచ్చే అక్రమంగా కేసులు బనాయించింది ఏం కాదు మరి అన్ని తక్కువ సంవత్సరాల్లో అంటే సుమారుగా 7 సంవత్సరాల్లో
9 లక్షల నుంచి 445 కోట్ల రూపాయల ఎలా పెరిగింది అనేదానికి ఈరోజు వరకు సమాధానం చెప్పరు. అయితే ఈ ఇటీవల 2017లో కూడా వీరు ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లు వేసి విచారణ స్లో చేస్తూ ఉంటే కోర్టు విసిగిపోయి మీ తీరుతో విసిగిపోయాం, 2 ఏళ్లుగా అనవసర వాదనలతో సమయం వృధా చేస్తున్నారు, 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు వరకు జరిగిన ఆలస్యం చాలని నవంబర్ 18, 2017న సిబిఐ కోర్టు జడ్జి గారు విసిగిపోయి ఈ మాటలు మాట్లాడారు. దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు కేసుల్ని ఎంత డ్రాగ్ చేస్తున్నారు, లేట్ చేస్తున్నారు అనేది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వివిధ పిటిషన్లు వేసే ఈ విచారణ ప్రక్రియని స్లో డౌన్ చేస్తున్నారు. అదేవిధంగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్సనల్ అపీరెన్స్ నుంచి, నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి చాలా విధుల్లో ఉంటాను కాబట్టి అని చెప్పేస్తే ఆ పిటిషన్లో పర్సనల్ అపీరెన్స్, నేను వ్యక్తిగతంగా మినహాయింపు కోరుతూ వేసిన పిటిషన్లో సిబిఐ ఒక ఆర్గ్యుమెంట్ చెప్పింది, అధికార రాజ్యాంగ అధికారం 14 ప్రకారం ఇటువంటిది వ్యక్తిగత మినహాయింపు కుదరదు, పదవులను అడ్డం పెట్టుకుని వ్యక్తిగత మినహాయింపు కుదరదు, రాజ్యాంగం ముందు అందరూ సమానమే, న్యాయస్థానాల ముందు అందరూ సమానమే. కాబట్టి గతంలోనే వీరు ఎంపీగా ఉన్నప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే కొంతమందిని బెదిరింపులు గురిచేసి వారు విచారణ మీద వారి యొక్క ప్రభావం అంటే జరిగిందంతా చెబుతున్నా. ఇది ఒక ఓవర్ నైట్ లో జరిగింది కాదు, విచారణ ప్రక్రియ లేట్ జరగటం ఒకటి, వివిధ సెక్షన్లు పెట్టి వివిధ దానితో విచారణ వేగం లేట్ అయ్యేటట్టుగా చేయటం అనేది చాలా శోచనీయం. ఇవాళ అదే దాని మీదే సిబిఐ కోర్టు మీరు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందే అని ఒక ఆర్డర్ వేశారు. ఖచ్చితంగా యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా 5 కోట్ల ప్రజలకు ప్రతినిధిగా మీరు మీ వ్యక్తిగత ఆర్థిక నేరాలకి మీరు ప్రజలట బాధ్యులు, మిమ్మల్ని మేము ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, మీరు బాగా పరిపాలిస్తారని. అంతేగాని మీ కేసులకి ప్రజలకి సంబంధం లేదు, మీరు ప్రజల్లో తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసుకొచ్చి ప్రజల ద్వారా గెలిచినటువంటి పదవిని అడ్డం పెట్టుకుని మీ వ్యక్తిగత అవసరాల కోసం మీరు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయటం అనేది రాజ్యాంగం ఇచ్చే చాలా దుర్మార్గం. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నీతి నిజాయితీలతో కులాతీత మతాతీత లౌకిక శ్రేయో రాజ్యాన్ని కాపాడతానని చెప్పేసి ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయటం అనేది మంచిది కాదు. దీనికంటే ఉత్తమం ఏంటంటే మీరు ఒకటి కేసుని మీరు ప్రతిరోజు హాజరయ్యి వేగవంతం కన్నా మీరు ముగించుకోండి, లేకపోతే రిజైన్ చేసేసి. రెండోది, సుమారుగా 60 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుద్దన్నారు. మరి మీరు ప్రజల సొమ్ముని సేవ చేసి పొదుపు చేసేవాళ్ళు నెలకి 2.5 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని మీ కేసు కోసం వాడుకోవాలి. ఒక పాలసీ తీసుకుంటే పెట్టిన కేసులో, లేకపోతే ఆయన ఏదైనా పోరాడో, లేకపోతే పొలిటికల్ గా వచ్చిన కేసులు కాదు, వ్యక్తిగతంగా ఆయన మీద తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు, అవి ఎలాగో కోర్టు కూడా హోదాకి సంబంధించి కన్సిడర్ చేయము, ఇవన్నీ కుదరదు, కోర్టు ముందు అందరు సమానమని చెప్పినప్పటికీ కూడా తరచూ పాదయాత్రలో ఆయన చాలా కామెంట్స్ చేశారు, నైతిక విలువలు, లేకపోతే స్వచ్ఛమైన రాజకీయం ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. అవి ప్రూవ్ చేసుకోకపోతే కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న వ్యాఖ్యలు కూడా ఆయన పాదయాత్రలో చేశారు. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా వారం వారం కోర్టుకు వెళ్ళాలి. అవునమ్మా, ఉల్టా చోర్ కొత్తవాళ్ళకో డాంటే అని ఒక సామెత ఉంది. అంటే దొంగతనం చేసిన వాళ్ళే ఎదుటివాడిని దొంగ అంటాం, అవినీతి పాల్పడిన వాళ్ళే ఎదుటివాళ్ళని అవినీతి పౌరులుగా చిత్రించడం, నీతి నిజాయితీల గురించి ఎక్కువ మాట్లాడటం అనేది చేస్తూ ఉంటారు వీళ్ళు. దొంగతనానికి పాల్పడిన వాడే ఎదుటివాడిని దొంగ అన్నట్టుగా చేస్తూ ఉంటే మరి వీళ్ళు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాధనాన్ని ఆయన వ్యక్తిగత కేసుల కోసం ఉపయోగించి చాలా కరెక్ట్ కాదు. ఒక రకంగా చేస్తే ఆయన రిజైన్ చేసి తొందరగా, ఎట్లాగో ఆయనకి మెజారిటీ ఉంది కాబట్టి ఆయన పార్టీకి, తొందరగా కేసులు ముగించుకుని ఆయన యొక్క నిజాయితీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అదేవిధంగా ఈయన కేసులు మరి ఒకసారి మిగతా, ఒక నిమిషం అండి, మిగతా కేసులకి ఒక సైటేషన్గా ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. ఈయన ముందు ఆ దేశంలో ఎక్కడ ఆర్థిక నేరం జరిగినా సరే ఈయన యొక్క కేసులు
ఒక ముఖ్యమైన కేటాయించాలి. వస్తాను నేను మీ దగ్గరికి మళ్ళీ. సో ఎట్లపాటి రఘునాథ్ బాబు గారు ఏం చెప్తారు? సో వ్యక్తిగతంగా వచ్చిన కేసులకి సంబంధించి హోదా చూడము ఇవ్వము కన్సిడర్ చేయి, కోర్టు ముందు అందరు సమానమే, హాజరవ్వాల్సిందే అన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిజంగానే ఒక దేశంలో ఒక అరుదైన ఘటన కింద కూడా చెప్పచ్చు. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా చూసెరగము. కాబట్టి ఒక ముఖ్యమంత్రి వారం వారం కోర్టుకు వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు టీడీపీ చెప్తోంది అసలు ఇవన్నీ ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళ నిబద్ధతని తప్పుకోవాలి. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైనా కానీ క్లీన్ పాలిటిక్స్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రైమా ఫేసియా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే కేసులు ఉన్నాయి కాబట్టి అదే బుక్ చేసి విచారణ కూడా జరుగుతుంది. ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అది తప్పకుండా అది తప్పు. ఆయన కొంత జైల్లో కూడా ఆ రోజున పెట్టారు. మరి జైల్లో కూడా 16 నెలలు ఉండొచ్చి తర్వాత బెయిల్ వచ్చింది అనుకోండి, వచ్చి ఇప్పుడు జరుగుతుంది. అటువంటి అప్పుడు మరి డెఫినెట్గా ప్రైమ్ ఆఫీస్గా దానిలో కేసు ఉంది. ఇది ఇటువంటి ఇంత కాదు, గత హిస్టరీ కానీ లేకపోతే ఇంతకుముందు ఏంటి జైలుకి వెళ్ళటం కానీ అటువంటివి లేకపోయినప్పటికి కూడా ఒక కేసులో మా అప్పటి ముఖ్యమంత్రి ఉమాభారత్ గారు ఆమె జైలుకి వెళ్ళి అది సారీ కోర్టుకి హాజరు అవ్వాలి అని వచ్చినప్పుడు ఆమె ఒక ముఖ్యమంత్రిగా ఆమె రాజీనామా చేసింది. ఆ కేసు అయ్యే వరకు కూడా ఆమె రాజీనామా, తర్వాత కేసు కొట్టేశారు, అది వేరు విషయం. కాబట్టి మరి మా ముఖ్యమంత్రే ఇది ఒక ఉదాహరణ, ఇంకా ఎక్కడ ఎతికితే ఉంటాయి ఇంకా. కాబట్టి ఇక్కడ మన కర్ణాటక యడ్యూరప్ప ఆయన కూడా రాజీనామా చేశారు. సరే ఆయనకి అది ఈ కేసులో అయితే శిక్ష కూడా పడాల, ఆ మాట చెప్పడం కోసం చెబుతున్నా. కాబట్టి కోర్టుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, హాజరవ్వాల్సి వచ్చినప్పుడు ఇట్లా రాజీనామా చేయటం అనేది ఒకటి యాజ్పర్లా అనేది ఈయన చెప్తున్నారు. రాజీనామా అక్కర్లా, కోర్టుకు హాజరవ్వాలి. కానీ మా తరఫున ప్రత్యేకించి ఒక పాయింట్ చెప్తుంది. అంటే నేను అనేది ఏంటంటే టీడీపీ వాళ్ళు ప్రత్యేకించి అటు టీడీపీ కానీ విపక్షాలు కానీ పదవి నుంచి తప్పుకుని నిబద్ధత ప్రూవ్ చేసుకుని అప్పుడు పదవిని చేపట్టాలి, అది కదా నైతికత అని అంటున్నారు. దాని మీద సమర్థిస్తున్నారు. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు మేము ఆల్రెడీ మా సీఎం రాజీనామా చేసిన ఉదాహరణలు చెబుతున్నా. అంటే మీరు కూడా ఖచ్చితంగా జగన్ డిమాండ్ చేస్తున్నారు రాజీనామా చేయాలి చెప్తున్నప్పుడు, అంటే పదవి నుంచి దిగాలని దిగాలి. అటువంటిది స్థాయి నుంచి ఇవాళ ఆయన కనీసం దీని నుంచి ఆ హాజరు కోరటాన్ని మేము ఇలాగే సమర్థిస్తాం, తప్పకుండా కోర్టు తీర్పు నర్శిస్తాం. ఇది ఒక పాయింట్. రెండవది, ఇప్పటి వరకు మొన్నటి వరకు మమ్మల్ని మేము జగన్ ఒకటే, మేమంతా ఏదో బాయ్ బాయ్ పెద్ద మోడీ మధ్య మోడీ చిన్న మోడీ ఈ టైపుల్లో మమ్మల్ని మాట్లాడినాళ్ళు. ఇప్పుడేం మాట్లాడతారు? ఇప్పుడు మరి మేము ఆ రోజున ఏదో కావాలని ఆయన ఫేవర్ చేశామా? ఈ రోజున కాకూడదని చేశాం? అసలు అవి పట్టించుకోం. ప్రభుత్వం పట్టించుకోదు, అది చెబుతున్నా నేను. ప్రభుత్వం పట్టించుకోదు కేసులు, దాని మా నాన్న జరుగుతుంటే అది అక్కడ ఉన్నటువంటి జడ్జిలు అంతే. కాబట్టి ఇలాంటి అట్లాంటి కొద్దిగా తక్కువ చేసేటటువంటి ఆరోపణలు తగ్గుబారు అంటూ కరెక్ట్ కాదు కానీ, బట్ మోరర్లెస్ ఆ టైప్ ఆఫ్ ఆరోపణలు అది కరెక్ట్ కాదు. ఎవరైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అది ఇవాళ చాలా ప్రూవ్ కూడా అయ్యింది. మూడోది, ఇవాళ మేము డే వన్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తప్పులు చేస్తే కూడా మేము వాటన్నింటిని కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. కాబట్టి కూడా మాకేమీ ఎటువంటి లాలూచి లేకపోతే అండర్స్టాండింగ్ ఇంకోళ్ళు ఎవరో అన్నట్టు కూడా లేవు. కాబట్టి మొత్తంగా నేను చెప్పదలుచుకుంది, క్లీన్ గవర్నమెంట్ కోసం, ఒక స్వచ్ఛమైన గవర్నమెంట్ దీనికోసం మేము. మీరన్నారు ఆయన కూడా పాదయాత్రలో స్వచ్ఛమైన రాజకీయాలు అందిస్తాను నేను వస్తే అని అన్నారు. బట్ ఇప్పుడు అదేమి పాలసీల పరంగా ఆయన వ్యక్తిగతంగా వచ్చిన ఆరోపణలు ఇవన్నీ, ముఖ్యమంత్రి హోదాలో రాని ఆరోపణలు ఇవన్నీ. ఇప్పుడు ఒకటి అంటే చాలా మందికి ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది, వ్యక్తిగతంగా వచ్చినప్పుడు సీఎం హోదాలో ఉన్నప్పుడు ఈ రెండింటిని ఎలా చూడాలి అంటే దాన్ని దీన్ని ఆపాదించడం కూడా కరెక్టేనా అని. ఇప్పుడు ఇది ఒకటి, ఈ
అంటే కొద్దిగా ఇక్కడ ఎవరు వైసీపీ నుంచి లేరు కాబట్టి వాళ్ళ వర్షన్ కూడా ఒకే ఒక మాటలో చెబుతారు. వాళ్ళ వర్షన్ ఎలా ఉంటుందంటే ఈ రకమైనటువంటి మినహాయింపు గతంలో కూడా ఆయన పాదయాత్ర అప్పుడు కోరారు, ఆ రోజు కోరితే ఇవ్వలేదు, ఇవాళ సీఎం కూడా కోరారు ఇవ్వలేదు, రెండు సేమే కదా, కొత్త ఏం కాదు కదా, దీని మీద ఏం చేయాలో చూసుకుంటారు. అంటే హైకోర్టుకు వెళ్తారు. ఇది జస్ట్ వాళ్ళ వర్షన్. కానీ ఒకటే మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా పిటిషన్ల మీద పిటిషన్ వేస్తా, ఇన్ని ప్రతి శుక్రవారం విచారణ జరుగుతుంటే కూడా మరి సంవత్సరానికి సెలవులు తీసేస్తే అదేంటి గుడ్ ఫ్రైడే లాంటి ఏవో లేకపోతే కొన్ని అనుకోకుండా శుక్రవారం పండుగలు వస్తాను అలాంటివి తీసేస్తే. ఒక పాయింట్ చెప్పండి, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సంబంధించి వాళ్ళ బాగోగులు వాళ్ళ పాలసీలు తీసుకుని ఒక నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు అందించాల్సిన ఒక వ్యక్తి, తన మీద వచ్చిన వ్యక్తికి ఆరోపణలకు సంబంధించి అవి ప్రూవ్ చేసుకునే పనిలో ఇలా తిరుగుతూ ఉంటే రాష్ట్రం పరిస్థితి ఏంటి? అసలు ఇది ఎక్కడ అంశమో ప్రజాస్వామ్యంలో? ఇది ఎలా దానికే ఇప్పుడు సాంప్రదాయాలను చూస్తే ఎలాగైతే బీజేపీ సీఎం లేకపోతే ఉమాభారత్ గారు ఉదాహరణ కోసం ఇంకెవరున్నారో చూద్దాం, ఎలాగైతే రాజీనామా చేశారో ఈయన కనుక అలాగే హాజరవ్వాల్సి వచ్చినప్పుడు రాజీనామా చేయటం. ఒక ఉమాభారతి గారు ఎందుకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ లేరా, ఫోర్డర్ స్కామ్ వచ్చినప్పుడు ఆయన కూడా పదవి దిగిపోయారు కదా, భార్య వచ్చి కరెక్ట్ ఫోర్డర్ స్కామ్ లో ఆయన కూడా పదవి దిగిపోయారు. ఇప్పుడు మన తమిళనాడులో జయలలిత కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆవిడ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వస్తే ఆవిడ కూడా వెళ్లారు, పన్నీర్ సెల్వం అని పెట్టి ఆవిడ కూడా వెళ్లారు కదా తమిళనాడులో. కరెక్ట్, కాబట్టి కేసెస్ ఉన్నాయి ఇలాంటి, కాబట్టి ఈయన కూడా చేస్తే ఆయన కాస్త నైతికత నిబద్ధత చిన్న విరామం తీసుకుందాం. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి వైజాగ్ నుంచి తమ్మిరెడ్డి శివశంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ మీకు చర్చకు స్వాగతం. ఒక చిన్న విరామం తర్వాత నేను మీతో మాట్లాడతాను. చిన్న విరామం తీసుకుందాం. తిరిగి స్వాగతం. సో శివశంకర్ గారు, మీరేం చెప్తారు, ఒక ముఖ్యమంత్రి వారం వారం శుక్రవారం తన అవినీతి కేసులకి సంబంధించి ప్రూవ్ చేసుకునే అంశంలో కోర్టుకు వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే జనసేన కూడా మొదటి నుంచి మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్వచ్ఛమైన రాజకీయాలు అందించాలనే ఉద్దేశంతోనే జనసేన స్థాపించాను, అవన్నీ కూడా పెట్టానని అన్నారు. ఇప్పుడు ఈ రోజు అయితే వ్యక్తిగత మినహాయింపుకి సంబంధించిన పిటిషన్ కోర్టు కొట్టేసింది, హాజరవ్వాల్సిందే కంపల్సరీ అని చెప్తోంది, కోర్టు ముందు ఎవరైనా ఒకటే అంటోంది. మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? జనసేన స్టాండ్ ఏంటి? అమ్మా, ఇప్పుడు కోర్టు ప్రజెన్సీ నుంచి ఎగ్జంప్షన్ కోసం ఆయన పిటిషన్ ఫైల్ చేశారు, దాన్ని కోర్టు వారు దాన్ని పరిశీలించి తిరస్కరించారు. ఈ ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆయన వ్యక్తిగతమైన అయినప్పటికీ కూడా ఆయన బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. దట్ పెర్టైన్స్ టు ది ఎంటైర్ ఆంధ్ర పీపుల్ ఇమేజ్. కాబట్టి ఈరోజు వారం రోజులకు ఒకసారి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, రేపు ఎవ్రీడే అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎక్యూజ్డ్ పర్సన్గా ఎవ్రీడే కోర్టులో అటెండ్ అవ్వడం అన్నది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి సిగ్గుచేటు. కాబట్టి నైతికత విలువలతో అనుసరించి నిర్ణయం వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నాం, ఎందుకంటే ఇది కోర్టు మ్యాటర్. ఎవరైనా సరే కోర్టు ముందు చట్టం ముందు వారి విజ్ఞతకి మీరు అడుగుతున్నారు, మీరేమంటున్నారు అంటే మీరు కూడా పదవి నుంచి దిగిపోని ప్రూవ్ చేసుకోవాలని అంటున్నారా? మేమేమంటామంటే నైతికత గాని ఉన్నట్టు నాయకుడు ఎవరైనా సరే బాధ్యత వహిస్తూ ఆ పదవికి రాజీనామా చేసి అది మళ్ళీ స్వచ్ఛత ప్రూవ్ చేసుకున్నాక, తన నిజాయితీ ప్రూవ్ చేసుకున్నాక మళ్ళీ ఆ పదవిని అలంకరించడం అన్నది అది రాజకీయాల్లో నైతిక విలువలకి అర్థం పడుతుంది. లేనట్లయితే మొత్తం ఆంధ్ర రాష్ట్ర పరువు అంతా ఎవ్రీడే అక్యూజ్డ్ పర్సన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆయన కోర్టుకి అటెండ్ అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆంధ్ర ప్రజలకి. కాబట్టి తన నిజాయితీని ప్రూవ్ చేసుకోమనండి, తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నాక మళ్ళీ ఆ పదవిని అలంకరించినట్లయితే అది బాగుంటుంది, చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తారు.
అంటే శివశంకర్ గారు ఒక విషయం చెప్పండి, జనసేన తరపున మీరు పదవి నుంచి దిగిపోవాలి, నిబద్ధతను ప్రూవ్ చేసుకోవాలి, స్వచ్ఛతను ప్రూవ్ చేసుకోవాలని అడుగుతున్నారు కదా, మరి ప్రజల్లోకి ఈ అంశాన్ని ఏమైనా తీసుకెళ్తారా? మీరు ఇలా డిమాండ్ చేస్తున్నారు, సో ప్రజలు కూడా ఇలాగే అన్నట్టు ఈ అంశాన్ని వాళ్ళలోకి ఏమైనా తీసుకెళ్తారా? ఒక ముఖ్యమంత్రి ఇలా వెళ్తున్నారు, ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన అంశం అని. ఇది మేము ప్రజల్లో తీసుకెళ్లవలసిన అంశం కాదమ్మా, అది కోర్టు మ్యాటర్. కోర్టు ఇచ్చి డిస్మిస్ చేసిన పిటిషన్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అది ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం. మాకు ప్రజల మధ్య తీసుకున్నారు, రాష్ట్ర ప్రతిష్టకి సంబంధించి ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఇలా వారం వారం కోర్టుకు వెళ్తున్నారు, అది కూడా వ్యక్తిగత ఆరోపణలు, ఆర్థిక నేరాలు తీవ్రమైన కేసుల్లో. సో ఇలాంటి వ్యక్తి ఉన్నారు, మేము దిగిపోవాలని కోరుకుంటున్నాం, ఇది రాష్ట్ర భవిష్యత్తు కూడా భవిష్యత్తులో మంచిది కాదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారా అని అడుగుతున్నాను, ఏదన్నా ఒక ఉద్యమంలాగా. ఖచ్చితంగా డిమాండ్ చేస్తామండి. ఈ రాష్ట్రంకి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అన్ని రకాలుగా మనం చాలా నష్టపోయాము, అలాగే మన విదేశీ పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చాలా తీవ్రంగా మనం పరిశ్రమించవలసిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలు రాష్ట్రానికి చోటు చేస్తాయి. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, ప్రజలకి లో ఎడ్యుకేట్ చేస్తాం, ప్రజల్ని మేల్కొలుపుతాం. ఇది పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి అని చెప్పి కాబట్టి తక్షణమే ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉండడానికి ఆయన అధికారం దిగిపోయి ఒక రోల్ మోడల్గా ఉంటే చాలా రాజకీయాలకి చాలా బాగుంటాయి. అర్థం